సైదాపురం పొడకలూరు మధ్య ప్రయాణం నరకంగా ఒళ్ళు గుల్లవుతోందని మూడేళ్లుగా రోడ్డేసిన పరిస్థితి లేదని జనసేన ప్రధాన కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గం నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం సైదాపురం పొడకలూరు రోడ్డులో అడుగుకోనుయి వెనకకో గోతులాగా రోడ్డే కనబడడం లేదు. రోడ్డు వేయండి సర్, గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ జనసేన నాయకులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ చేసిన డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా వాహన చోదకులు జనసేన పార్టీ చేస్తున్న అద్వితీయ కార్యక్రమమని, ఈ రోడ్డును 8 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తోందని, ఏ సంవత్సరంకు ఆ సంవత్సరం గోతులు నుయ్యి అవుతూ ఈ రోడ్డులో వాహన చోదకులు శతగాత్రులు ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. పదలకూరు రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఇది అసలు ఈ గుంటలు ఇవి అసలు పట్టించుకునే లేడు. ఎమ్మెల్యే అసలు ఉన్నాడా లేడా అసలు ఏం అర్థం కావట్లేదు. సీఎం సార్ అసలు ఎక్కడెక్కడ ఆడ ఆడ పట్టించుకున్నాడు, అసలు ఇక్కడ రాని రావట్లేదు. అసలు ఏంటిది, దీనికి ఎవడు బాధ్యత వహించాలి, అసలు రావాలి, అసలు ఏంటిది, ఇలా ఉంటే ఎలా, అసలు మరి ఈ యాక్సిడెంట్లు ఎలా అవుతున్నాయంటే అలా అవుతున్నాయి. ఇది దీనికి అసలు మూల కారణం ఎవడు, అసలు 3 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది, దారుణంగా ఉంది. అసలు వర్షాలు పడితే అసలు తిరిగేదానికి కూడా అవకాశం ఉండదు. ఏంది ఇది, దీనికి ఎవడు బాహ్యత చెప్పాలి. మీకు ఈ గుంటలు కనపడలేదా సార్, ఎమ్మెల్యే సార్? నేను ఒక జన సైనికుడిగా, ఒక ఎంగడికి నియోజకవర్గ ఓటర్గా అడుగుతున్నా, ఈ రోడ్ల పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని? ప్రభుత్వం నాడు నేడు అనే కార్యక్రమాలు పెడుతుంది, మరి రోడ్ల నిర్మాణం ఏది? కేంద్ర రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఆర్ఎన్బిఓలు ఏం చేస్తున్నారు? నోరు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇది కాస్తారు చేయడం, ఓట్లు చేయండి సార్. నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలంలో మండల హెడ్ క్వార్టర్స్లో రహదారి నిర్మాణం లేదు. ఈ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్కి ఇదే దారి. గుంటలు చూడండి, మొత్తం గుంటలమయం. బస్సులు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, బైక్ వాళ్ళకి ఇబ్బంది, ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్.